Hi everyone, welcome to iSmart Shanthi Telugu Vlogs. Hello everyone, welcome back to my channel. Ela unnaru andaru? Baagunnara? Nenu chaala baagunnanandi. Meerandaru ela unnaro? Okasari comment box lo natho share cheyandi. And ee roju video lo nenu henna ela apply cheskovalo meetho share cheskuntunanu. Munduga oka bowl teeskoni andulo henna powder veskovali. Tea decoction tho mix cheskovali. Ala mix cheskovadam valla hair ki manchi color ostundi, hair fall tagutundi and hair growth kuda avutundi. Okay, lumps form avakunda neat ga mix chesukoni 8 to 10 hours ala pakkaku pettukovali. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ ఒక లెమన్ యాడ్ చేసుకుంటున్నానండి. లెమన్ వచ్చేసి మనకి హెయిర్ పైన అంటే స్కాల్ప్ పైన మనకి ఇచ్చినెస్ గాని ఏదైనా డాండ్రఫ్ గాని ఇలాంటివన్నీ తగ్గిస్తుంది లెమన్ వాడడం వల్ల. లెమన్ డైరెక్ట్ గా మాత్రం అసలు వాడకూడదండి, వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. సో ఇందులోనైనా డైల్యూట్ చేసుకొని వాడాలి. సో నేను హెన్నాలో వాడుకుంటాను. దాంతో పాటు ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ ఏంటంటే మంచి ప్రోటీన్స్ వస్తాయి హెయిర్కి. అండ్ ఎగ్లో నేను ఎల్లో కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎల్లో యాడ్ చేసుకోవడం వల్ల హెయిర్కి మంచి కండిషనర్ అవుతుంది. సో ఒకవేళ మీకు స్మెల్ వస్తుంది అని అనుకుంటే ఎగ్ ఎల్లో స్కిప్ చేసుకోండి, ఎగ్ వైట్ ఒక్కటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కర్డ్ ఉంటే కొంచెం కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను కొంచెం కొంచెంగా వాటర్ చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు హెయిర్ బాగా కోంబ్ చేసుకొని అప్లై చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా కోంబ్ చేసుకోండి. అలాంటి కోంబ్ యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుందండి. ఇలా కొంచెం కొంచెంగా పార్టిషన్స్ తీసుకొని మనం హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని హెడ్ పైన రోల్ చేసి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు.
అదే విధంగా అప్లై చేయండి. కుదుల నుంచి చివర్ల దాకా హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ పైన కూడా బాగా అప్లై చేయండి. సో మనకు డాండ్రఫ్ కానీ ఇచ్చినెస్ కానీ ఇవన్నీ ఉంటే కూడా తగ్గుతుంది. ఇది పెట్టుకోవడం వల్ల మంచి కలర్ అయితే బాగా వస్తుందండి, మంచి కండిషనర్ అవుతుంది హెయిర్కి, మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ దొరుకుతాయి హెయిర్కి. హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా తక్కువ అవుతుంది. లైక్ మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే 15 డేస్కి ఒక్కసారి యూజ్ చేయండి. ఇన్ కేస్ నార్మల్గా ఉంది అని అనుకుంటే మంత్లీ వన్స్ యూజ్ చేసినా ఓకే అండి. బట్ నేనైతే ఎవ్రీ 20 డేస్కి ఒకసారి నేను ఈ ప్యాక్ అనేది వేసుకుంటాను. వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల వైట్ హెయిర్ పోయి మంచి కలర్లో వస్తుంది హెయిర్ కూడా. సో ఇలా పార్టిషన్స్ తీసుకుంటూ హెన్నా అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ నేను ముందుగా కొన్ని హెయిర్స్ తీసుకున్నాను, ఇప్పుడు సైడ్లోంచి కొంచెం కొంచెంగా హెయిర్స్ తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఎగ్జాక్ట్గా మీరు కూడా అలానే పెట్టుకోండి.
మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టేసుకోండి. 45 మినిట్స్ అలానే ఉంచేసేయండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయండి. నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేయండి. ఓకే, ఇలా చూపించిన విధంగా చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్, ఇచ్చినెస్ ఇవన్నీ తగ్గుతాయండి. ఓకే అండి, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.